హాయ్ ఎవరి వన్ నా పేర్ నందా అండ్ వెల్కమ్ టు మై చానల్ నందాస్ జర్నీ ఈ రోజు మనం తిరువల్లూర్ వైద్య వీరరాఘవస్వామి స్వామి ఆలయం సందర్శిద్దాం ఆ ఆలయంతో పాటు రామానుజాచార్యుల జన్మస్థానం కూడా సందర్శిద్దాం ఈ వీడియోలో తిరువల్లూర్ ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువల్లూరు ఎలా చేరుకోవాలి తిరువల్లూరు లో ఎక్కడ స్టే చేయాలి తిరువల్లూర్ వైద్య వీర ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర ఏంటి తిరువల్లూర్ నుంచి రామానుజాచార్యుల జన్మస్థానం ఎలా దర్శించాలి ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను షోలింగర్ నరసింహస్వామి ఆలయం దర్శించి షోలింగర్ నుంచి వైద్య వీరరాఘవస్వామి ఆలయానికి వెళ్తున్నాను వైద్య వీరరాఘవస్వామి ఆలయం తిరువల్లూరులో ఉంది తిరువల్లూర్ చెన్నైకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది షోలింగర్ నుంచి తిరువల్లూర్ డైరెక్ట్ బసెస్ లేవు షోలింగర్ నుంచి తిరుత్తని వెళ్లి తిరుత్తణి నుంచి తిరువల్లూర్ వెళ్ళాలి షోలింగర్ నుంచి తిరుత్తని ముప్పై కిలోమీటర్లు బస్ టికెట్ కాస్ట్ ఇరవై రెండు రూపాయలు ఇదే తిరుత్తణి బస్ స్టాండ్ తిరుత్తణి నుంచి చెన్నై వెళ్లే బస్సెస్ అన్ని తిరువల్లూర్ మీదుగా వెళ్తాయి తిరుత్తని నుంచి తిరువల్లూర్ నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ టికెట్ కాస్ట్ ము ము రూపాయలు ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువల్లూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం తిరువల్లూర్ చెన్నైకి నలభై ఐదు కిలోమీటర్లు తిరుత్తణికి నలభై ఐదు కిలోమీటర్లు అరక్కోణంకి ముప్పై ఐదు కిలోమీటర్లు తిరుపతికి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరువల్లూరు రైల్వే స్టేషన్ ఉంది తిరుపతి నుంచి తిరువల్లూర్ డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అదే విధంగా విశాఖపట్నం విజయవాడ నుంచి తిరువల్లూరుకి ధనబాద్ అలపి ఎక్స్ప్రెస్ ఉంది డైరెక్ట్ ట్రైన్ లభించని వాళ్ళు ముందుగా చెన్నై లేదా తిరుత్తని చేరుకొని అక్కడ నుంచి మరో బస్ లేదా ట్రైన్ లో తిరువల్లూరు చేరుకోవచ్చు చెన్నై నుంచి తిరువల్లూర్ కి లోకల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కనే లోకల్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ లోకల్ రైల్వే స్టేషన్ నుంచి తిరువల్లూర్ కి రెగ్యులర్ గా లోకల్ ట్రైన్స్ లభిస్తాయి తిరుపతి నుంచి తిరువల్లూర్ కి బస్సులో వెళ్లాలనుకుంటే బస్సెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ దొరకపోతే తిరుపతి టు తిరుత్తని తిరుత్తణి టు తిరువల్లూర్ వెళ్ళొచ్చు బస్సులో ఒకటిన్నర గంట జర్నీ చేశాక తిరువల్లూర్ చేరుకున్నాను ఇదే తిరువల్లూర్ స్టాండ్ ఈ బస్ కి వాకేబుల్ డిస్టెన్స్ లోనే వైద్య వీరరాఘవస్వామి స్వామి ఆలయం ఉంటుంది బస్టాండ్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో నేను హోటల్ బుక్ చేసుకున్నాను ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ ఎన్ఎన్ రెసిడెన్సీ ఈ రూమ్ నాకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడింది ఇప్పుడు మనం తిరువల్లూర్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం తిరువల్లూర్ ఒక స్మాల్ టౌన్ ఇది చెన్నై లో ఒక పార్ట్ చెన్నై ఔట్స్కట్స్ అని చెప్పొచ్చు తిరువల్లూర్ లో మనకి బడ్జెట్ మరియు మీడియం రేంజ్ హోటల్స్ లభిస్తాయి బస్ స్టాండ్ మరియు ఆలయ సమీపంలో బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి కాకపోతే వీటికి ఆన్లైన్ బుకింగ్ లేదు మనం డైరెక్ట్ గా తిరువల్లూర్ చేరుకొని రెండు మూడు హోటల్స్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో మీడియం రేంజ్ హోటల్స్ లభిస్తాయి ఇప్పుడు మనం తిరువల్లూర్ వైద్య వీరరాఘవస్వామి ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం నేను తరువాతి రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఆలయ దర్శనానికి వెళ్తున్నాను నా హోటల్ నుంచి ఆలయం వన్ కిలోమీటర్ ఉంటుంది ఆటో వాళ్ళు యాభై రూపాయలు చార్జ్ చేశారు వీర స్వామి ఆలయంలో ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు దర్శనం ఉంటుంది ఆ తరువాత ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఆలయంలో దర్శనానికి అలో చేయరు అక్కడ ఆ సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ తరువాత తొమ్మిదిన్నరకు మనల్ని దర్శనానికి అలౌ చేస్తారు అదే విధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయం క్లోజ్ చేస్తారు తిరిగి నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు ఇదే వైద్య వీరరాఘవ స్వామి ఆలయం యొక్క ఎంట్రన్స్ రండి ఆలయానికి వెళ్దాం ప్రధాన ఆలయానికి ఆపోజిట్ లో ఉన్న ఈ చిన్న ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం ఇది ఆలయం ముందు ఉన్న మండపం ఈ మండపం నుంచి ఇలా నేరుగా లోపలికి వెళ్తే ప్రధాన ఆలయం లోపలికి వెళ్తాం ఇక్కడ నుంచి ఎడమ వైపు ఈ సందులో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎడమ వైపు వెళితే ఆలయ కోనేరు ఉంటుంది ఈ మార్గంలో మనకి పూజా సామాగ్రి షాప్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రి లభిస్తుంది దాని గురించి తర్వాత చెప్తాను ఆ ఎదురుగా ఉన్నదే ఆలయ కోనేరు లేదా తెప్పకులం అని కూడా పిలుస్తారు ఈ కోనేరు కూడా చాలా విశిష్టత ఉంది దాని గురించి తర్వాత చెప్తాను ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఆరోగ్యం కోసం ఇక్కడ స్వామివారికి ఏం చేయాలో కూడా తర్వాత చెప్తాను ముందుగా మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం వీర రాఘవ స్వామి ఆలయం శ్రీ మహావిష్ణు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి దీన్ని బట్టి ఇది పురాతన ఆలయంగా చెప్పొచ్చు కృతయుగంలో బదరికాశ్రమంలో పురుపుణ్యార్ అనే మహర్షి నివసిస్తూ ఉండేవారు ఆయన భార్య సత్యవతి శ్రీ మహావిష్ణు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు దీనితో వారు పుత్ర సంతానం కొరకు ఒక సంవత్సరం కాలం పుత్రకామేష్ఠి యాగం చేశారు ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా శ్రీ మహావిష్ణు ప్రసాదంగా భావించిన ఆ పిల్లాడికి శాలిహోత్రుడు అని నామకరణం చేసి అల్లారు పెంచుకోసాగారు తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రుడికి చిన్నతనం నుంచే విష్ణు భక్తి అలవడింది అటువంటి శాలిహోత్రుడు యుక్త వయసు రాగానే దేశ పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం తిరువల్లూరు ప్రాంతానికి చేరుకున్నాడు ఇక్కడ హృతాప నాశిని తీర్థం చూసి అది ఎంతో పవిత్రమైనదని గుర్తించి అందులో స్నానమాచరించి దైవ ప్రార్థనలు చేశాడు ఆ సమయంలో ఇక్కడే ఉండి తపస్సు చేయాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు ఒక సంవత్సరం పాటు తపస్సు యజ్ఞయాగాలు చేశాడు సంవత్సరం పూర్తవగానే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు అనంతరం నైవేద్యాన్ని మూడు భాగాలుగా చేశాడు ఒక భాగాన్ని దేవుడికి సమర్పించాడు ఇక రెండో భాగాన్ని ఆహుతుడి కొరకు మూడో భాగాన్ని తన కోసం ఉంచుకొని ఆహుతుడి కోసం ఎదురు చూస్తూ సాగాడు ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వెడుతూ కనిపించడంతో దేవుడు పంపిన ఆహుతుడిగా భావించి శాలిహోత్రుడు ఆ వృద్ధుడిని ఆహ్వానించి ఆహుతుడి కోసం ఉంచిన ప్రసాదాన్ని వడ్డించాడు దానిని భుజించిన వృద్ధుడు తనకి ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు తన కోసం ఉంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు ఆయన తృప్తిగా భుజించి వెళ్లిపోయాడు అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు దానితో తన మనస్సులో ఏదో లోపం ఉండటం వలనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహోత్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేశాడు కాని ఇంతకు ముందులాగానే ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమానికి రాక ఆయనను సాధారణంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన నాకు భుక్తాయాసంగా ఉంది విశ్రాంతి తీసుకోవాలి అని శాలిహోత్రుణ్ణి అడగ్గా ఇక్కడే నా ఆశ్రమంలోనే పవలించండి అని శాలిహోత్రుడు సమాధానమిచ్చాడు దీనితో బ్రాహ్మణుడు దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్లు ఉంచి తూర్పు వైపు చూస్తూ పవలించాడు ఈ విధంగా పవలించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణు రూపం ప్రత్యక్షమవడంతో శాలిహోత్రుడు సంతోషించి పరి పరి విధాలుగా స్వామివారిని ప్రార్థించాడు శాలిహోత్రుడు కోరిక ప్రకారం తాను విశ్రాంతి కోసం పవలించిన సేన రూపంలోనే శ్రీ వీరరాఘవ స్వామిగా కొలువు తీరినట్టు స్థలపురాణ కథనం అదేవిధంగా శాలిహోత్రుడు తన దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యం మరియు మానసిక సమస్యల నుంచి రక్షించమని స్వామిని వేడుకోగా ఆయన అనుగ్రహించారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న కోనేరే అప్పట్లో హృత్తాపనాశిని తీర్థం ఈ తీర్థం ఒడ్డునే శాలిహోత్రుడు తపస్సు చేశాడు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలోనే పేద బ్రాహ్మణుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు పవలించిన ప్రదేశం ఈ తీర్థం సమీపంలో పిండ ప్రదానాలు కూడా జరుగుతున్నాయి ఈ కోనేరులో బెల్లం ముద్ద తీసుకొని మీ ఆరోగ్య సమస్య ఏముందో స్వామివారికి చెప్పుకొని మీకు మీరే దిష్టి తీసుకొని ఈ కోనేరులో ఆ బెల్లం ముద్ద పడేస్తే ఆ బెల్లం కరిగి ంత సులువుగా ఆరోగ్యం అవుతుందని భక్తుల విశ్వాసం కోనేరులోని ఒక చిన్న బ్లాక్ లాగా సపరేట్ గా చేసి ఉన్నారు కదా ఈ ప్రదేశంలో మనం బెల్లం ముద్ద వేయాలి ఆలయం పక్కనున్న షాప్స్ అన్నిటిలో బెల్లం లభిస్తుంది అదే విధంగా మరో రెండు ఉన్నాయి చెప్తాను రండి ఆలయం పక్కనే ఉన్న ఈ షాప్స్ లో ఇలా మనకి సిల్వర్ రేకుతో చేసిన బాడీ పార్ట్స్ కనిపిస్తాయి మన శరీరంలోని ప్రతి పార్ట్ ఉంటుంది అదే విధంగా మగవారికి ఆడవారికి సపరేట్ గా పూర్తి శరీరం ఉంటుంది ఫుల్ ఫ్యామిలీతో ఉన్న ఫ్రేమ్స్ కూడా ఉంటాయి మీ శరీరంలో ఏ పార్ట్ లో ప్రాబ్లం ఉందో అది తీసుకోండి అది ఎక్కడ సమర్పించాలో తర్వాత చెప్తాను నేను ఫుల్ బాడీ తీసుకున్నాను పది రూపాయలు ఏదైనా పది రూపాయలు అదే విధంగా స్వామి వారికి ఇక్కడ ఉప్పు మిరియాలు సమర్పిస్తారు అవి కూడా ఈ ఆలయ సమీపంలో ఉన్న షాప్స్ లో లభిస్తాయి రండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు ఇక్కడ ఆలయం ఎప్పటి నుంచో ఉన్న లభించిన శాసనాల ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో పల్లవులు నిర్మించినట్లు ఆధారాలున్నాయి ఇప్పుడు చూస్తున్న ఈ భారీ ఆలయం మాత్రం విజయనగర రాజులు అభివృద్ధి చేశారు మనం ఇలా లోపలికి రాగానే ఎదురుగా ఉన్నది వీర రాఘవ స్వామి ఆలయం కాని ముందుగా మనం అమ్మవారిని దర్శించుకొని ఆ తరువాత స్వామిని దర్శించుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇలా ఎడమ వైపు వెళితే ఆ ఎదురుగా కనిపిస్తున్నదే అమ్మవారి ఆలయం కన కనకవల్లి తాయారు లోపల వీడియో తీయకూడదు కనకవల్లి తాయారును దర్శించుకొని చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మళ్లీ ఇక్కడికి వచ్చి వీరరాఘవ స్వామిని దర్శించుకోవాలి లోపల వీడియో తీయకూడదు ప్రధాన గర్భాలయంలో ఐదు శిరస్సుల శేషతల్పంపై శ్రీ వీరరాఘవస్వామి శయనించి దర్శనమిస్తారు భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుదీరిన స్వామివారు ఒక చేయిని కిందకి ముని ఉంచి మరో చేయి పై ఎత్తి గర్భాలయం వెనుక ఉన్న గోడను ఆనించి దర్శనమిస్తారు స్వామివారి తల దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చొని ఉంటాడు మనం స్వామివారిని దర్శించుకొని తిరిగి బయటికి వచ్చేటప్పుడు లోపల ఉన్న ఆలయానికి ప్రదక్షిణ చేసుకుని వస్తాం అలా ప్రదక్షిణ చేసేటప్పుడు మూలన పెద్ద హుండీ కనిపిస్తుంది ఆ హుండీలో మనం సిల్వర్ రేకుతో ఉన్న బాడీ పార్ట్ తీసుకున్నాం కదా దానితో పాటు పదకొండు రూపాయలు పెట్టి మీ ఆరోగ్య సమస్య ఏదో స్వామికి చెప్పుకొని అది తీరాలని కోరుకొని పదకొండు రూపాయలు ఆ సిల్వర్ రేకు హుండీలో వేయాలి అలా స్వామివారిని దర్శించుకొని ఇలా బయటికి వస్తే ఈ ప్రదేశంలో మండపం కనిపిస్తుంది ఇక్కడ ఉప్పు మిరియాలు సమర్పించాలి ఈ ఆలయానికి ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో వచ్చేవాళ్ళు మరియు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు వస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య రోజు వస్తారు వరుసగా మూడు అమావాస్యలు స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు మరియు మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం అమావాస్య రోజు మాత్రం ఆలయం ఫుల్ రష్గా ఉంటుంది ఇంతటితో మన వైద్య వీరరాఘవ స్వామి ఆలయ దర్శనం పూర్తయింది ఇప్పుడు మనం రామానుజాచార్యుల జన్మస్థానం సందర్శిద్దాం తిరువల్లూర్ కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పెరుంబుదూర్ లో రామానుజాచార్యుల జన్మస్థానం ఉంది తిరువల్లూరు నుంచి శ్రీ పెరుంబుదూర్ కి బస్ లేదా ఆటోలో చేరుకోవచ్చు బస్సెస్ ఫుల్ రష్ గా ఉండటంతో ఆటో తీసుకున్నాను అప్ అండ్ డౌన్ ఎనిమిది వందలు చార్జ్ చేశారు తిరువల్లూరు నుంచి శ్రీ పెరుంబుదూర్ కేవలం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఒక నలభై నిమిషాలు ఆటోలో ప్రయాణించాక శ్రీ పెరంబదూర్ ఆలయం చేరుకున్నాను ఇది ఆలయ కోనేరు దీనిని అనంత సరస్సు పుష్కరిణి అని పిలుస్తారు దీనికి ఎదురుగా ఆలయం ఉంటుంది మధ్యలో కొన్ని బిల్డింగ్స్ ఉండడం వల్ల కనిపించట్లేదు మీరు బస్సులో వస్తే బస్ స్టాండ్ నుంచి ఆలయం హాఫ్ కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ తీర్థం ఉంటుంది నేను ఆల్రెడీ ఆదిశంకరాచార్యుల జన్మస్థానంపై వీడియో చేశాను దాన్ని మీరు కేరళ ప్లేలిస్ట్ లో చెక్ చేయొచ్చు అదేవిధంగా మధ్వాచార్యుల జన్మస్థానంపై వీడియో చేశాను ఉడిపి లో మధ్వాచార్యుల జన్మస్థానం చూపించాను మన ఛానల్లో కర్ణాటక ప్లేలిస్ట్ లో ఉడిపి వీడియో ఉంటుంది చెక్ చేయండి ఇదే రామానుజాచార్యుల ఆలయం దీనినే ఆది కేశవ పెరు ఆలయం అని కూడా పిలుస్తారు రామానుజాచార్యుల్ని శ్రీ మహావిష్ణువు పవలించే ఆదిశేషుని అవతారంగా చెబుతారు ఇక్కడ ఈ బయట ప్రదేశం మాత్రమే మనం వీడియో తీయాలి లోపల వీడియో తీయటానికి అలౌ లేదు వాళ్ళని పర్మిషన్ అడిగినా అలౌ చేయలేదు లేదంటే వీడియో చేసేవాడిని ఆలయం లోపల రామానుజాచార్యులను దర్శించుకోండి ఈ ఆలయానికి ఎదురుగా ఈ మండపం కనిపిస్తుంది కదా ఈ మండపం ఉన్న ప్రదేశంలోనే రామానుజాచార్యులు జన్మించారు అప్పట్లో వారి తల్లిదండ్రులు కుటుంబం నివసించిన ఇల్లు ఇక్కడే ఉండేది దానికి గుర్తుగా ఈ మండపాన్ని నిర్మించారు అంటే ఇంచుమించుగా వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యన్ని పది నుంచి వెయ్యన్ని పదిహేను మధ్యలో జన్మించారని చెబుతారు ఇంతటితో మన తిరువల్లు శ్రీపెరంబుదూర్ యాత్ర పూర్తయింది బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి రిటర్న్ సేమ్ తిరువల్లూరు నుంచి చెన్నైకి లోకల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి చెన్నై నుంచి మనం రిటర్న్ వెళ్ళొచ్చు ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు